ఈ మధ్య కాలంలో అన్యాయాలకు అక్రమాలకు పాల్పడేవారు ఎక్కువైపోతున్నారు. కాగా ఇప్పుడు హీరోయిన్స్ ని నమ్మించి మోసం చేశాడు ప్రముఖ మేనేజర్. ఇక ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరూ అతనిపై విరుచుకు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకి మేనేజర్ గా పనిచేస్తుంటాడు కళ్యాణ్ శుంకర, కాజల్, సమంత, తమన్నా, ఇంకా మరెందరో హీరోయిన్స్ కి ఇతను మేనేజర్ గా పనిచేశాడు. అయితే బయట వారికి ఈయన పేరు పెద్దగా తెలియనప్పటికీ సినీ ఇండస్ట్రీతో టచ్ ఉన్న వారికి ఈ పేరు బాగా తెలుసు. పలు హీరోలతో, దర్శక నిర్మాతలతో కళ్యాణ్ శుంకర్ కి మంచి పరిచయాలు ఉన్నాయి. అంతేకాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇతను పెద్ద ఫ్యాన్. అయితే ఇటీవల పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు కళ్యాణ్ శుంకర. అసలు ఏం జరిగిందంటే, డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ఇతడు ఓ ఈవెంట్ ఏర్పాటు చేశాడు. ఇక ఈవెంట్ కి హీరోయిన్లు వస్తారని ప్రచారం చేసి పెద్ద మొత్తంలో టిక్కెట్లు అమ్మేశాడు. కానీ ఈ ఈవెంట్ లో ఒక్క హీరోయిన్ కూడా కనిపించలేదు. దీంతో కళ్యాణ్ శుంకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పార్టీలో హీరోయిన్లతో డాన్సులు చేయిస్తానని, పార్టీకి వచ్చిన వారితో హీరోయిన్లు క్లోజ్ గా మూవ్ అవుతారని రకరకాలుగా ప్రసారం చేసి టిక్కెట్లు అమ్ముడయ్యేలా చేశాడు. అయితే హీరోయిన్లు వస్తారని భావించిన కొందరు వారు కనిపించకపోయేసరికి నిరాశ చెందారు. అలా అని వారు ఊరుకోలేదు. కళ్యాణ్ శుంకర తమను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, వీరంతా లక్షలు పోసి మరీ ఈ టికెట్స్ కొన్నారు. దీంతో జనవరి 1 పోలీసులు కళ్యాణ్ శుంకర్ ని అరెస్ట్ చేశారు. అయితే హీరోయిన్ల వరకు ఈ విషయం చేరేసరికి వారికి ఈ విషయం గురించి ఏమీ తెలియదని వారు తేల్చి చెప్పేశారు. అంతేకాదు, కళ్యాణ్ శుంకర తమని మోసం చేశారంటూ వారు గోల పెడుతున్నారు. ఇక ఈ విషయంపై మా అసోసియేషన్ లో కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం రిమాండ్ మీద కళ్యాణ్ శుంకర్ ని జైలుకు తరలించారు. మరి ఈ విధంగా మోసం చేసే వారికి ఎటువంటి శిక్షను విధించాలో కామెంట్ లో తెలియజేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.